సార్ ఎట్లా ఉంది సార్ ప్రచారానికి వెళ్తున్నారు రెస్పాండ్ గాని పబ్లిక్ చెప్తున్న సమస్యలు గాని ఎట్లా ఉన్నాయి సార్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలుపించాలి ప్రత్యేకంగా జానారెడ్డి గారి ప్రతిష్టని తెలంగాణ రాష్ట్రంలో నిలపాలి అంతకంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని నిలిపేంటి ఎన్నికలు ఎన్నికల ప్రతీక ఇదేని ప్రజలు భావిస్తున్నారని నా విశ్వాసం అందుకు అది జరుగుతుందని నేను నమ్ముతున్నా సార్ మీరేమో బాగా అంటే మీరు చెప్పేది చాలా కరెక్ట్ విలువల గురించి మాట్లాడతారు అన్ని మీరు చెప్పే వాటికి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ కి కంపారిజన్ లేదు బయ్యనిక అన్నప్పుడు ఎక్కువగా అధికార పార్టీకి పెచ్చింగ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కట్ బట్ నాగార్జున సాగర్ విషయానికి వస్తే మాత్రం కొంత డిఫరెంట్ గానే కనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి గురించి కొంత మాట్లాడుతుంటే కొన్ని విషయాలలో మాత్రమే అభివృద్ధి జరగలేదని అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్ అభివృద్ధి జరగలేదనేటువంటి వారికి అవగాహన లేని తనం లేక వాళ్ళు కావాలని మాట్లాడేటువంటి గ్లోబల్ ప్రచారం రెండోది అసలు అభివృద్ధి ప్రతి ఓటర్కు ఆలోచిస్తే వాళ్ళకే సాక్షాత్తు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ గుండెలకు అతుక్కుంటున్నటువంటి విషయం కానీ జరిగిన అభివృద్ధి జరగదు సరే కళ్ళకు అవుపడుతున్నటువంటి అంశాలని కూడా గ్లోబల్స్ ప్రచారం అనేటువంటిది అది కాదు లేదు అని చెప్పి చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు లేక అదంతా కొట్టి పడివేసినట్టు రకరకాల ప్రచారంతో ప్రజలకు తెలియజేయటం ప్రజలకు చెప్పటం అనేది ఒక అలవాటు అయిపోయింది అందుకని ఆ అలవాటులో భాగంగా ప్రజలు ఒక్కోసారి కన్ఫ్యూజన్ అవుతున్నారేమో కానీ నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను నమ్మినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాల కొరకు వాళ్ళ యొక్క భయం కొరకు భ్రాంతి కొరకు దేనికో మోసపోవటమే తప్ప బట్ ఐ డోంట్ 2018 ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అప్పుడు మీకు కలిసి రాని అంశాలేంటి ఇప్పుడు మీకు కలిసి వచ్చే అంశాలేంటి అప్పటికి టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చి కొన్ని హామీలు చేసి కొన్ని హామీలు నెరవేర్చి కొన్ని నెరవేర్చినటువంటి ఒక విషయం అప్పటికే ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకా కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీలతో పాటు కొత్త హామీలను కూడా తీరుస్తామని చెప్పి నమ్మించింది అంచేత ప్రజలు అప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూద్దామని రెండోసారి కూడా ఇచ్చినారు కానీ రెండోసారి ఇచ్చినటువంటి మొదటిసారి హామీల్లోనే సగం పూర్తి కాలేదు మళ్ళీ రెండోసారి హామీలు ఇంకా కొన్ని మొదలే పెట్టలేదు అసలే మొదలు పెట్టలేదు ఈ విషయాలన్నింటినీ ఉదాహరణకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న సంగతి ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తామన్నటువంటి సంగతి రుణమాఫీ ఏకకాలంలో ఇస్తానన్నటువంటి సంగతి పోనీ అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అని చెప్పి హామీ ఇచ్చి ఆ 5 ఏండ్లు చేయని దానికి ఒకే దాన్ని కంపెన్సేట్ చేస్తున్నట్టుగా ఎవరి ఎవరికి స్థలం ఉంటే వాళ్ళ స్థలం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తానని ఇంకో 2వ హామీ వచ్చిందని ఓహో అప్పుడు భూమి దొరక్క చేయలేదేమో ఇప్పుడు ఎవరి భూమి మీద వాళ్ళకి ఇస్తారని నమ్మినారు డబుల్ బెడ్రూమ్ ఆ విధంగా ఈ 2 సంవత్సరాల పీరియడ్ చూసుకుంటే ఒక్క ఇల్లు కూడా 5 లక్షల రూపాయలు ఆ సొంత భూమి మీద కట్టుకున్న దాఖలా లేదు రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది 25,000 రూపాయలదని చేసినట్టుగా నమ్మించినాడు కానీ 1 లక్ష రూపాయల రుణమాఫీ కాని విషయాన్ని నిజంగా ఓటరు లేక రైతు అవగాహన చేసుకుంటే ఇప్పటికి ఇది 3 సంవత్సరాలు ఇన్స్ట్రుమెంట్స్ ఆ హామీ అంటే ఎలక్షన్కి ముందే 1 సంవత్సరం నుంచి ఆగి మాఫీ వస్తుందని వాళ్ళు రుణం చెల్లించలేదు ఇప్పుడు 2-3 సంవత్సరాలు అపరాధ పొడి 3/12, 3/13, 39, 40 వేలు ఇప్పటికే అయింది ఇంకా 2-3 సంవత్సరాలు ఆలస్యం అయితే ఒకవేళ 1 లక్ష రూపాయలు మాఫీ చేసినా కూడా 1 లక్ష రూపాయల రుణభారం రైతు మీద ఉండే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని
సరే మేము ఊదరగొట్టేదానికి కాకుండా ఒకసారి మా సందేశం ద్వారా నిజంగా రైతులు అర్థం చేసుకుంటే ఇది చెల్లించని హామీ కదా అట్లానే నిరుద్యోగులు ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా కదా ఇప్పుడు మళ్ళీ కరోనా మూలాన ఆలస్యం చేస్తున్నారని మళ్ళీ అబద్ధం మాట్లాడుతూ అసత్యం చేస్తున్నారు అంటే ఈ విషయాలని గమనించినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ఎన్నిక ఉండాలని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అపీల్ చేస్తున్నాము ఆ అపీల్ని ప్రజలు స్వీకరించి తీర్పు చెప్తారని చెప్పి విశ్వాసం ఉంది కానీ ఇక్కడ ఒక పాయింట్ మీకు కేసీఆర్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది ఎప్పుడు కూడా పెద్దలు జానారెడ్డి గారు సరైన స్థితిలో అగ్రెసివ్గా ఎప్పుడు ఆయనపైన విమర్శనాస్త్రాలు వేయలేదు మీరు ఒకటి బాగా ఒక ఉదాహరణకు ఒకటి తీసుకుంటారు జీహెచ్ఎంసీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయినసారి 5 రూపాయల భోజనం విషయంలో చాలా బాగుందనేసి మీరు ప్రత్యేకంగా తిని చెప్పారనే దాన్ని ఈరోజు బాగా వైరల్ చేస్తున్నారు మీకు నిజంగానే ఆయన ప్రతిసారి కూడా పెద్దల జనారెడ్డి గారు అంటే ఎవర్ని అందర్ని కూడా ఒక రకంగా సంబోధించే వ్యక్తి మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీ సాన్నిహిత్యమా అందుకనే ఇప్పుడు గ్లోబల్ ప్రచారం అంటే అదేదో ప్రచారం ఇప్పుడు ఇంకా నేను చూడలేదు గానీ చేస్తున్నారు అంటే ఎక్కువగా అదే ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు కానీ ఆ రోజు ఏం జరిగింది ఒక్క ముక్క చెప్పండి సందర్భం లేదు దానికి సంబంధం లేదు ఇదే అసలైన గ్లోబల్ ప్రచారం కానీ ఆ రోజు కూడా ఇది వివరాలు చెప్తే మన ఈ సబ్జెక్టుకు చాలా దూరం అయిపోతుంది కానీ సమాధానం అంటే దాన్నే ప్రచారానికి ఎక్కడ తీసుకొస్తున్నారు అంటే దాని ప్రచారం అందులో అర్థమే లేదు దానికి సంబంధమే లేదు అసలు అది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఏది ఆ పథకాన్ని దాన్ని ప్రవేశపెట్టి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని కొనసాగించింది అయినప్పుడు ఆ పథకమే కాంగ్రెస్ పార్టీది కానీ ఆ రోజు అక్కడ మీ లాంటి విలేకరులందరూ సమావేశమై దీనికి సంబంధం లేదు యాక్చువల్గా అసలు ఎలక్షన్కి సంబంధం లేదు సమయానుకూలంగా వాళ్ళందరూ మీరు భోజనం చేసి వచ్చినారా అని చెప్పి నేను అడిగినాను మీ విలేకరులందరూ ఆ భోజనం కొందరం తెచ్చుకున్నాం కొందరం తీసుకున్నాం అరే ఆ సందర్భంగా అవును భోజనం మళ్ళీ మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇది ఏదో కొందరు హోటల్లో తింటాం కొందరు ఇది తింటాం అని ఈ సందర్భం వచ్చింది అవును ఇప్పుడు ఏదైతే అప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో ఉన్న భోజనం చాలా చీప్ కదా ఇంత ధర పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా మీరు హోటల్స్కు ఇది ఇది ఎప్పుడన్నా తిన్నారా అని అడిగినాను వాళ్ళనే ప్రశ్న మీరు తిన్నారా అంటే రైట్ మేము ఎప్పుడు తినలేదు అన్నారు రైట్ ఈ లోపల పక్కనే ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి మేము తెప్పించి చూడండి తిందామని తెప్పించి చూడండి ఎట్లా ఉంటుందంటే టేస్ట్ చూద్దామనేటువంటిది వాళ్ళు నిజంగా 25 రూపాయల దీంతో 5 రూపాయలు 5 రూపీస్కు భోజనంలో ఏం కూరలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి ఎందుకు 5 రూపీస్లోనే మరి చాలామంది తిని ఇంత తక్కువ ధరతోటి ఎక్కువ ఖర్చు కాకుండా భారం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన అర్థం చేసుకుందామని తెప్పించిన అందరూ అక్కడ తల ఇంత తిన్నారు ఇంతే సంగతి సరే ఆ పథకం గురించి లేదు దీని గురించి లేదు ఇది లేదు అది మీరు మీరు వ్యూ చేసినట్టుగా రాసుకుంటారు కదా మీరు అట్లా రాసుకున్నారు అంతవరకు అంటే మీరంటే ఆ పత్రికలు ఆ పత్రికలు వారు ఎట్లా వ్యూ చేసుకుంటే వాళ్ళు అది రాసుకున్నారు అందులోనే స్పష్టంగా ఉన్నది మా పథకమని ఇదని సంగతి సో దాన్ని అంశమే అర్థమేమీ లేదు దానికి అప్పుడు దానికి ఎలక్షన్ సందర్భం అని కాదు ఇప్పుడు కూడా ఇది దాన్ని ఇక్కడ ఈరోజు అదే వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళ అస్త్రంగా అంటే వారిద్దరూ ఒకటేదు ఏ రోజు కూడా పెద్దగా జానారెడ్డి గారు విమర్శించిందే లేదు టీఆర్ఎస్ పార్టీని కానీ అధికార పార్టీని కానీ అనేది అది వారు ఏ వారు విమర్శించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో నేను నా విమర్శను మీరు విమర్శగా తీసుకోకుండా లేక నేను చెప్పినటువంటి అంశంలో చాలా సీరియస్నెస్ ఉన్నదని గమనించకుండా మీ పత్రికలో లేక చదువర్లో వ్యూవర్స్ను ఊహించుకొని
పరుష పదాలు ఉపయోగించటమే విమర్శ అని అనుకోవటం అనేది చాలా పొరపాటు. ఇదే విషయాన్ని కూడా నేను చెప్పినాను అతను. సంస్కారయుతంగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా నేను అనేకసార్లు గవర్నమెంట్కు ముఖ్యమంత్రికి అందరికీ తెలియపరిచాను. రెండు విషయాల్లో నేను అంటే ఒక్క విషయం ఇప్పుడు చాలామంది ఏదో మాట్లాడుతున్నారు. మొదటిసారిగా 3 ఎకరాల భూమి గురించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మాట్లాడినటువంటి ఎవరు? జానారెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు. ఒకసారి మళ్ళీ మీరు తిరిగి తీసుకోండి. అసలు వీళ్ళు ఎవరే మాట్లాడారు? బీజేపీ కానీ ఇంకోలు కానీ ఇంకోలు కానీ వాళ్ళకి అవగాహన కూడా లేదు. అంటే ఇంకా 5 ఇండ్ల విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ మీటింగ్లోనే నేను ప్రతిపక్ష నాయకుడిగా డిబేట్ చేస్తూ ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు కొన్ని ఏదైతే ఉన్నదో అంటే చాలా చెప్తున్నాను, ఈ రెండే చెప్తున్నా. గ్రామజ్యోతి, 3 విషయాలను ఇప్పుడు మీరు తీసుకొని అసెంబ్లీలో కాగితాలు తీసుకొని చూసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు కట్టాలంటే ఇప్పుడు 8 లక్షలు ఇన్సూరెన్స్ అప్లికేషన్లు ఉన్నాయి, కట్టాలి. సుమారు 20 లక్షలు కట్టాలి, సమాన 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అవుతాయి. ఇది సాధ్యమేనా? 2-3 ఎకరాల భూమి చేయాలంటే 8 లక్షల ఎకరాలు అవసరం ఉంటుంది, 8 లక్షల కోట్లు అవసరం ఉంటుంది. అసలు మీరు డబ్బున్న సంగతి వేరు, అసలు ఇంత భూమి దొరుకుతుందా, అవైలబుల్ అవుతుందా? ఇప్పుడు గ్రామ జ్యోతి అంటున్నారు, ఆ జ్యోతి ఏంటి, దానికి అర్థం మీనింగే లేదు, దాన్ని మీరు ఒక విధమైనటువంటి ప్రచారమే అని. ఈ 2 అంశాల్లో డిబేట్లో ఉన్నది ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వానికి ఆవేశంతో అన్నా ఈ నిర్ణయం చేసింది. మిస్టర్ కేసీఆర్ను ఆవేశంతో అవగాహన లేకనో లేక అనాలోచితంగానో, 3 మాటలు ఉపయోగించి అనాలోచితంగానో మీరు వివరించి ఈ హామీని ఇచ్చినారు. ఈ హామీ ద్వారా గందరగోళంలో పడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలు ఆ ఆశతోటి, ఆందోళనతోటి మనం వచ్చిన తెలంగాణలో ఇవన్నీ వస్తాయి అనేటువంటి ఒక తీవ్రతతో ఉంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకమైనటువంటి ఆందోళనలు వస్తే వాటిని సరిచేయలేక ప్రతిపక్షాలుగా మేము ఇబ్బంది పడాలి. సరిచేసుకోలేక ప్రభుత్వంగా అంటే మళ్ళొక ఆందోళనకు దారితీసే ప్రమాదం దేబాకు అని చెప్పి జానారెడ్డి, ఇది ఎంత పెద్ద విమర్శ, ఎంత పెద్ద ఆలోచనాత్మకమైన భవిష్యత్తుకు తగినటువంటిది, ఈ రోజుకు కూడా అమలు కానీ రుజువు చేయలేనటువంటి పరిస్థితికి ఇంత పెద్ద విమర్శ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదా? మొదటిసారి జానారెడ్డి, ఇది ఒకటే సంకేతం. మీరు ఏమనుకుంటున్నారు? విమర్శ అంటే జుట్టు పట్టుకుందాం, ముక్కు పట్టుకుందాం, చెవి పట్టుకుందాం, మెడ పట్టుకుందాం, మెడలుంచుదామి, నడుములుంచుదామి, పైంగా దూకుదామి, కింద ఇది విమర్శలు. అట్లాగనే అప్పుల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు? అప్పులు ఎప్పుడైతే స్టార్ట్ అయినా 15లోనే మాట్లాడింది ఎవరు? జానారెడ్డి కాదు. మీరు గుర్తుంటే ఇప్పుడు తీసి చూస్తే అప్పులు ఏ విధంగా పెరిగిపోతున్నాయి, ప్రమాదం వస్తుంది అనేటువంటిది హెచ్చరించింది మొట్టమొదట జానారెడ్డి. ఈవెన్ ఎకనామిస్ట్ కూడా హెచ్చరించలేదు, పేపర్లు కూడా క్రిటిసైజ్ చేయలేదు. ఏదే పేపర్లు ఎకనామిస్టు నన్ను తారాస్థాయికి ఎత్తవలసినటువంటి అవసరం ఉండే ఆ రోజే. కానీ వాళ్ళు కూడా అంత దూరం ఆలోచించి ఊహించలేదు. కానీ ఊహించిన తర్వాత ఇది జానారెడ్డి మొదట చెప్పిండని ఇప్పుడు మీరు రాసుకుంటే చాలా గర్వపడవచ్చు. రైట్, ఇదంతా కాదు. మీరు ఒకవేళ అప్పుడు ఉన్నారో లేదు, అసలు ఇదంతా కాదు. భద్రాద్రి, యాదాద్రి 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్పి చేసినప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు అని చెప్పింది జానారెడ్డే లేదా? సాక్ష్యం కావాలంటే నీకు అసెంబ్లీలో ఉన్న డిబేట్స్ తీసుకొచ్చి చూసుకోండి. అంటే దాన్ని అద్భుతం అని విమర్శించండు. గోబల్ ప్రచారం ఏమన్నా ఆ విధంగా నువ్వు చేయలేవు. 2.5-3 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ప్రాజెక్టు సుమారు 4 సంవత్సరాలకు తక్కువ పట్టినటువంటిది లేదు. 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటో ఆరో రెండో అయింది భారతదేశంలో. ఇది అయితే మహా అద్భుతము అన్న. దీన్నే రోజు పేపర్లు వాళ్ళేమో మహా అద్భుతం అన్నాడు జానారెడ్డి గారు. ఏది మీ అద్భుతం అన్నారు? 24 గంటలు కరెంటు ఇచ్చింది మా అద్భుతం అన్నారట. కరెంటు బాగా నడుస్తుంది కాదు, మీరు కన్స్ట్రక్షన్ చేస్తే అద్భుతం అన్నాను. ఇది తీసి మళ్ళా నేను మళ్ళా తెలియజేసినాను కూడా.
దానికి ఆన్సరే లేదు. ఇది ఏం ప్రచారం అంటారు? మీరు ఏం ప్రచారం చేస్తారు? మీరు అడగలేరు, అడిగిన దాన్ని విశ్లేషించలేరు. ఇట్లా మూడు నాలుగు విషయాలే చెప్తున్నాను. ఇప్పటి వరకు భద్రాద్రి కాలేదు, ఐదేళ్ళైంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు పూర్తి దశకు వచ్చినట్టు యాదాద్రి. యాదాద్రి పూర్తి ఇంకా రెండేళ్లకైనా అయినట్టే. అదే మీకు తెలియంది, ఇప్పుడు అర్థం కాంది మీకు. అది భద్రాద్రి మనుగూరు ఉన్నదే, రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిండ్రు. ఎప్పుడు? 17లో 17కు అయిపోవాలి, అవునా? 18 అయిపోయింది, 19 20 రెండున్నర సంవత్సరాలు ఎక్కువైనా కూడా ఇప్పటికి మొదటి యూనిట్ అయింది అంతే భద్రాద్రి. రెండు అది సూపర్ క్రిటికల్, కాకపోతే చాలా నష్టం వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పినాను. మీకు గుర్తుందో లేదో, మీరు ఇంటే ఏం చెప్పినాను, అది అది భరించలేని ధరకు వస్తుంది అని చెప్పినాను. అట్లనే యాదాద్రి కూడా చెప్పినాను. ఇవాళ ఎంత అయింది, నిన్నమన్న రాసుకున్నారు కదా, నేను చెప్పింది 8.5 నుంచి 9 రూపాయలు అవుతుందని రాసినారు కదా నిన్నమన్న. అంటే ఇది జానారెడ్డి మొదటినే విమర్శించిండే. మరి జానారెడ్డి గొప్పవాడా? ఇవాళ మీరు ఇంచున్నోళ్ళు గొప్పవాళ్ళ. జానారెడ్డి ఈజ్ నాట్ ఎకనామిస్ట్. ఈవెన్ నా క్షేత్రస్థాయిలో నాకున్న అనుభవాన్ని రంగరించి స్టడీ చేసి చెప్పినటువంటి విషయం నీకు కూడా ఇన్పుట్స్ ఇచ్చినా, నీ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా 3 ఏళ్ల నుంచి మీ వార్తలు పత్రికలు విశ్లేషకులు పడుకొని నిన్న మొన్న రాస్తున్నారు. ఇది ఒకసారి గుర్తిస్తే ఎందుకు నేను ఆవేదనతో చెప్తున్నానండి. ఎంత అంటే నేను సద్విమర్శ చేసినాను అంటే ఒక అవగాహన, రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి ప్రమాదాన్ని చెప్పినాను, గవర్నమెంట్కు ఆలోచన ఇచ్చినాను. ఆ తర్వాత గవర్నమెంట్ ఆ ఆలోచనను తిరిగి మీరు సమీక్షించుకోకపోతే అన్యాయం జరుగుతుందని హెచ్చరించినాను. ఇది ఆల్ విమర్శనా కాదా? మరి దీన్ని ఏమంటారు? ఈ విమర్శ చేసిన విషయాన్నే విమర్శగా నువ్వు ఆ రోజు స్వీకరించలేదు, ఈరోజు నువ్వు విమర్శ చేయలేదు అంటున్నావు. అదే నా విమర్శను తీసుకొని ఇవాళ అందరు మాట్లాడుతున్నది, అవునా కాదా చెప్పండి. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.